ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్లో జగనన్న చేయూత రెండో విడత పథకం ద్వారా ఎమ్మెల్యే కన్నం బలరామ కృష్ణమూర్తి మహిళలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని పథకాలను అమలు చేస్తున్నారన్నారు. చీరాల వేటపాలెం మండలాల్లో 11,472 మంది మహిళలకు జగనన్న చేయూత లబ్ధిదారులకు 21,50,00,000 రూపాయలను మహిళల ఖాతాలో జమ చేశారని చెప్పారు. ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనగల జయసంబాబు, చీరాల మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ పిఏసయ్య, చీరాల వేటపాలెం ఎంపీడీఓలు మంచికంటి సాంబదేవరావు, నేతాజీ వేటపాలెం తహసీల్దార్ లింగమహేశ్వరరావు, మెక్మా అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ కొద్దిగా సమయ పాలన వీలైనంత వరకు మనవాళ్ళకి అంత ముందు రెండు మూడు గంటలు ఆలస్యం కాబట్టి ఇట్లా జరుగుతూ ఉంటుంది. నేను నాకు తెలిసినంత వరకు నేను అర్థం చేసింది అందరికీ ఇప్పుడు రాజకీయ నాయకుల్లో ఇంకో అదే పద్ధతిలో ఉన్నారు. అదేవిధంగా మీరెవరు ఫీల్గా బాగుపడండి ముందు వచ్చినట్టు వెళ్ళారు అక్కడే మరి మీరు కూడా బాగంటే ముందు వచ్చేది మీరు వాళ్ళు ఎన్ని గంటలు చూస్తున్నారో తెలియదు కానీ నా పాటు 11 గంటలకే టైం ఇచ్చారు. మీకు బహుశా పని చెప్పుకుంటారు మీరు మళ్ళా చదువుకొని రావాలి కాబట్టి ఈ కార్యక్రమం ఉన్నప్పుడు ఒక మీరు బాగుపడటం దాంట్లో బెనిఫిట్ అయ్యేటప్పుడు గతంలో ఒకసారి ఆఫ్ ఇచ్చిన తర్వాత ఇది రెండో రెండు మనం డబ్బులు ఈరోజు నీ కాసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పట్టణ ఒక్కగానే బ్యాంక్ తీసుకురావటం నేను ఫైనాన్స్తో మాట్లాడటం ఆ సమస్య పరిష్కారం చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. అందువల్ల మీకు కూడా నొప్పిగా ఎక్కువ తెలియదు దక్కుకున్నాడు తెలియదు అలా అనుకునే పరిస్థితి తప్ప ఆఫీసు దుడ్డు పెద్దగా మనం ఇక్కడ ఏ జనాలు ఉన్నారు మీకు అక్కడ ఉంటుంది అది ఈ విధంగా అంటే మన జిల్లాకు వచ్చినప్పుడు మనం దానికి ఇంకా సాగిస్తారు ఏంటంటే మన చీరాలు కాన్స్టిట్యూన్సీ బాగా వెనకబడ్డ కాన్స్టిట్యూన్సీ ఎక్కువ మంది పేద ప్రజలు పేద ప్రజలు ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ దీంట్లో సహాయం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనం నిస్వార్థంగా పనిచేస్తే లబ్ధి పొందేదానికి అవకాశాలు కల్పించడం ఉంటాం. ప్రభుత్వ పరంగా ఎంతవరకు నిధులు రాబట్టుకోవాలో అంతవరకు అదనంగానే మన స్టాఫ్ అంతా కూడా ఇప్పుడు ఈ సందర్భంగా ఇలా మన వాళ్ళందరూ కూడా చదివారు ఎంతమంది ఎస్సీలు ఎంతమంది లబ్ధి పొందారు అదేవిధంగా ఎస్సీలు కానీ